हेलो फ्रेंड्स, नेनु इक्कड ओक मुख्यमैन विषयं शेर चेद्दामनि अनुकुंटुन्नानु। कन्सल्टेंट गा जॉइन अयिनप्पुडु तर्वात ई बिजनेस लो उन्नप्पुडु चेद्दाम अनेटटुवंटि उद्देशंलो मीरु उन्नप्पुडु अन्नि विषयालु कूडा तेलियालि। अलागे मीकु डिफरेंट प्लान्स गुरिंचि चेप्तानु अनि चेप्पानु, 1000 रूपायल प्लान संगति चेप्पानु। ఎలా అయితే 1 ఇయర్లో 100,000 రూపాయలు సంపాదించవచ్చు, 1000 రూపాయల ప్లాన్లో మీకు చెప్పాను, వారానికి ఒక్కరు చొప్పున జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు కూడా మంత్ ఎండింగ్కి మీకు 4000 పైన, ఇయర్ ఎండింగ్కి 4000 పైన మీకు కస్టమర్స్ చేరుతారు। అలా చేరినప్పుడు మీకు ఇన్కమ్ 1 లక్ష పైన వస్తుందన్నమాట। అలాగే 2500 ప్లాన్ కూడా నేను చెప్పాను, 2500 ప్లాన్లో కూడా మనకి 6 మంత్స్లోనే 1 లక్ష ఇన్కమ్ వస్తుందన్నమాట। ఇక్కడ మీకు 14,000 రూపీస్ ప్లాన్ అని మరొక ప్లాన్ మీకు చెప్తున్నాను। ఇది కూడా సులువేనండి, చూడడానికి కష్టంగా అనిపిస్తుంది, 14,000 రూపీసా అనిపిస్తుంది, కానీ మీరు ట్రై చేయండి చూడండి। ఎందుకంటే మీరు తీసుకోకపోయినా మీ కింద కస్టమర్స్ ఇలాంటి వాళ్ళు దొరకవచ్చు, ఎవరైతే 14,000 ఇన్వెస్ట్మెంట్ చేసి తొందరగా వారికి టైం వేస్ట్ అవ్వకుండా తొందరగా రిజల్ట్ రావాలనేటటువంటి ఆతృతో ఉన్న వాళ్ళు, మీ కింద బోల్డ్ రకాల కస్టమర్స్ మీరు ఉండొచ్చండి రేపు ప్రొద్దున। అందుకే మీకు అన్ని విషయాలు తెలియాలి, వాళ్ళు ఎప్పుడప్పుడు అడుగుతారు, తొందరగా అందరికీ రిజల్ట్ కావాలండి, వెయిట్ ఎవరు చేయలేరు ఇలాంటి పరిస్థితులని। ఏదో హౌస్ వైఫ్లు అయితే ఒక సైడ్ని ఒక సైడ్ బిజినెస్ లాగా ఒక 1 అవర్ 2 అవర్ చేసుకుని ఏదో 1 ఇయర్కి డెవలప్ చేసుకుంటారు, కానీ చాలామందికి 1 మంత్లోనే వాళ్ళకి రిజల్ట్స్ కావాలనేటటువంటి కోరిక ఉంటుంది, నేచురల్గా ఉంటుందండి। ఒక క్యారీర్ డెవలప్ చేసుకుందామనేటటువంటి మోదీకి క్యారీర్ డెవలప్ చేసుకోవచ్చని తెలిసిన తర్వాత ఇక్కడ వెతికి వెతికి వచ్చి ఈ బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది థౌజండ్స్లో ఉన్నారండి, మీరు వెతకండి, వెతికితే అలాంటి వాళ్ళు దొరుకుతారు బయట। అయితే ఇక్కడ నేను ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తాను, ఇది ఎలాగ 14,000 రూపీస్తో చాలా సులువుగా 1 మంత్లో 1 లక్ష రూపీస్ ఎలా సంపాదించవచ్చో నేను చెప్తాను। ఇక్కడ ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరు వర్క్ చేయడానికి వచ్చారు, ఇక్కడ హార్డ్ వర్క్ చేయడానికి వచ్చారు, ఈ ప్లాట్ఫారం హార్డ్ వర్కర్స్కి చాలా మంచి అవకాశం అన్నమాట, వెంట వెంటనే రిజల్ట్స్ వస్తాయి। అలాగే ఎలా వస్తుంది అనేది ఇక్కడ నేను చెప్తాను, ముందుగా 14,000 రూపీస్ పర్చేజ్ వలన ఎలాంటి లాభాలు వస్తాయి అనేటటువంటి, వితౌట్ బిజినెస్ ఏం లాభాలు ఉన్నాయంటే ముందు తెలుసుకోవాలి। ఇక్కడ నేను మోదీ కేర్ హోమ్ షాపీ అని హెడ్డింగ్ పెట్టాను, దీని అర్థం మీకు సగం అర్థమైపోయి ఉంటుంది, హోమ్ షాపీ అంటే ఇంట్లో పెట్టుకునేటువంటి షాప్. 1 టైమ్ లైఫ్ 14,000 పర్చేస్, 14,000 ఇన్వెస్ట్మెంట్ కాదండి ఇది, 14,000 రూపీస్ పర్చేస్, ఇన్వెస్ట్మెంట్కి పర్చేస్కి తేడా ఉంటుంది। పర్చేస్ అనేది సొంత యూజ్ కోసం కూడా ఉపయోగించవచ్చు, సో 14,000 రూపీస్ సొంత యూజ్ ఏముంటాయండి, అన్ని ఐటమ్స్ ఏం చేస్తామండి అనేటటువంటి చాలామందికి మీకు క్వశ్చన్ రావచ్చు, అది ఎలాగో ఏంటో చెప్తాను। ఫాస్ట్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు ఇక్కడ, ఇఫ్ యూ డూ మంత్లీ పర్చేస్ 1,000 రూపీస్ అంటే ప్రతి మంత్ కూడా 1,000 పర్చేస్ చేసి నేను ఇక్కడ మోదీకేలా వర్కౌట్ చేస్తాను అని అనుకున్నప్పుడు మనం ఏ విధంగా ప్రాసెస్ చేయొచ్చో నేను చెప్తున్నానమాట। 1,000 పర్ మంత్ మీరు పర్చేస్ తీసుకుని, మీరు 1,000లో ఇప్పుడు చాలా ఐటమ్స్ వచ్చేస్తాయండి మోదీకేర్లో, ముందు ముందు 20వ తారీఖు నుంచి ఈ నెల అక్టోబర్ 20వ తారీఖు 2020 సంవత్సరంలో ముందు ముందు 1,000 ఐటమ్స్ మీకు చాలా వచ్చేస్తాయండి, చాలా తక్కువ ధరలో ఈ ఐటమ్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి, ఎలాగంటే అగరత్తులు, టూత్పేస్ట్లు, టూత్బ్రష్లు, మాయిశ్చరైజర్లు, తర్వాత సబ్బులు, షాంపూ పోచ్లు, నూనె 2 రకాల నూనెలు, నెయ్యి, అన్నీ గ్రోసరీ ఐటమ్స్ చాలా మటుకు 80% ఇక్కడ వచ్చేస్తున్నాయి మీకు, అలాగే పర్సనల్ కేర్ ఐటమ్స్, స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నిట్లను కూడా మీరు ఒక 1000 రూపాయల ఐటమ్స్ నెలకి సెలెక్షన్ చేసుకున్నారంటే మీకు ప్రతి నెల ఒక 1000 రూపాయలు తీసుకుందామని డిసైడ్ చేసుకున్నప్పుడు 12 నెలలకి అంటే సంవత్సరం పడుకునికి ఎంతకైందండి 12,000 రూపాయలు అయింది, సో ఇంకో ఎక్స్ట్రా ఒక 2,000 వేసుకుంటే కొన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి టోటల్గా 14,000 వేసుకుందామండి, 14,000 ఐటమ్స్ ఒక్కసారి తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఒక హోమ్ షాపింగ్ లాగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట, దానివల్ల లాభాలు ఏంటో చెప్తాను। ఒక్కసారి పర్చేస్ చేయడం వల్ల మీకు 17,000 రూపీస్ ఐటమ్స్ మీకు వస్తాయి, 14,000 పెడితే మీకు ఎంఆర్పి 17,000 రూపీస్ వస్తాయి, ఈ 17,000
థౌసండ్ రూపీస్ మీరు అమ్మితే మీకు 3000 రూపాయలు లాభం వస్తుంది, అమ్మకపోతే మీరు ఆ సొంతానికి మీరు ప్రొడక్ట్స్ వాడుకుంటారు. సో ప్రొడక్ట్స్ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి 3000 రూపాయలు నేను ఇక్కడ వేస్తున్నాను. మంత్లీ ఆఫర్ మీకు 1300 రూపాయలు ఉంటుందండి. ఫాస్ట్ స్టార్ట్ ఫ్రీ ప్రొడక్ట్ కొన్ని 750 రూపీస్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. బోనస్ చెక్ మీకు మంత్లీ ఇమీడియట్గా ఒకే నెలలో ఈ లాభాలన్నీ వస్తాయి. 700 రూపీస్ మీకు బోనస్ చెక్ ఇమీడియట్గా వస్తుంది. టోటల్ ప్రాఫిట్ 5750 రూపీస్ ఎక్స్ట్రా మీకు వస్తుందండి. ఓకేనా? మీరు పెట్టింది ఎంతండి? 14000 రూపీస్ మీకు వచ్చింది. ఎంత? 5750 రూపీస్ అనమాట. సో మీకు యాక్చువల్ రియల్ ఎక్స్పెండిచర్ అయింది 8250 రూపీస్ అనమాట. మీ దగ్గర ఎన్ని ఐటమ్స్ వచ్చాయి? 17000 రూపీస్ ఐటమ్స్తో పాటు ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా మీకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ ఇది 14000 రూపీస్. ఎవరైనా సరే మీరు బ్యాంకులో మీకు బ్యాలెన్స్ ఉన్నది అనుకుంటే, మనీ ఉన్నది అనుకుంటే కంపారిజన్ చేస్తే బ్యాంక్ మనీతో 14000 రూపీస్ ఇన్ మోదీకెళ్ళ పెట్టిన దానికి బ్యాంకులో పెట్టిన దానికి కంపారిజన్ చేస్తే చాలా తేడా ఉంటుంది. బ్యాంకులో మీరు పెట్టినప్పుడు సంవత్సరానికి మీకు 700 అరౌండ్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది తప్పించి వేరే ఇంకేమీ కూడా లాభం ఉండదండి. అది 14000 రూపీస్ మీరు మోదీకెళ్ళ పెట్టారంటే మీకు 5750 రూపాయలు ఫస్ట్ మంత్లోనే వస్తుంది అనమాట. అది సంవత్సరానికి 700 రూపాయలు ఎంత వస్తుందండి? ఇది ఫస్ట్ నెలలోనే మీకు 5750 రూపాయల ప్రాఫిట్ వస్తుంది ఈ 14000. ఇది అమోఘ అద్భుతం కదండి. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎవరైనా ఇది మీరు బిజినెస్ మైండ్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. అదే మీకు 8250 రూపీస్ ఖర్చులో మీకు 7000 రూపీస్ ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ తర్వాత బోనస్ చెక్ కూడా మీకు వస్తుంది అనమాట. సో అదండి లాభం అనేది ఇది 14000 రూపీస్ మీరు పెట్టడం వలన ఈ లాభాలు మీరు పొందుతారు. ఈ లాభం ముఖ్యంగా మీరు పొందుతారనమాట. అయితే ఇక్కడ ఇంకా మనకి బిజినెస్ చేస్తాం కదా, ఇవన్నీ ఎందుకండి 14000 రూపీస్ ఎందుకు ఒకసారి కొనేసి ఇందులో ఎందుకు పెట్టుకుంటాండి? ఏదో ఒక పని చేయాలి కదా, వర్క్ చేయాలి కదా. సో ఇది ఫుల్ టైం వర్క్ లాగా మీరు చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఫుల్ టైం వర్క్ లాగా చేసుకోవాలంటే మీరు పనులన్నీ ముగించుకుని 10, 10:30, 11 గంటల లోపల మీరు రెడీ అయిపోయి ఉండాలి. సో ముందుగా ఈ సామాన్లన్నీ కూడా మీరు ఒకరోజు కష్టపడి ఒక కార్నర్లో ఇంట్లోని ఒక అలమారిలో మీరు ఇవన్నీ కూడా అందంగా నీట్గా ఒక గ్లాస్ డోర్స్ ఉన్నటువంటి అలమారిలో అరేంజ్ చేసుకుని ఒక లైటింగ్ తర్వాత లైటింగే పెట్టుకుంటారు. అందంగా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుని అందంగా నీట్గా అట్రాక్టివ్గా సర్దుకుని చక్కగా క్లీన్గా నీట్గా ఒక కార్నర్ ఉంచి అక్కడ టేబుల్ కుర్చీ ఒకటి వేసుకుని రెడీగా ఉండాలండి. సో ఎవ్రీడే మీరు ఒక డైలీ పర్పస్లోని 11 గంటలు 12 గంటలు ఏదో ఒక టైంలో మీరు రెడీ అయిపోయి మీరు ఇక్కడ మీరు బిజినెస్ మొదలు పెట్టాలన్నమాట. ఎలా మొదలు పెట్టాలి అంటే బిజినెస్ మీకు ఇక్కడ యూ కెన్ షో ద ప్రొడక్ట్స్. ఇక్కడ రెండు రకాల లాభాలు ఉన్నాయండి. ఇక్కడ మీకు ఇంట్లో కావాల్సిన సామాన్లు మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోకర్లేదు, మీ ఇంట్లో ఉన్న షాప్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంటికి వచ్చిన వాళ్ళకి వెంటనే సామాన్లు చూపించవచ్చు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కార్నర్ చూసి ఏంటి ఇంత చక్కగా అందంగా పెట్టేవి ఏమిటి సామాన్లు అని వచ్చిన వాళ్ళందరూ కూడా అడుగుతారండి. అలా అడిగినప్పుడు మీరు ఈ సామాన్ల గురించి చెప్పి డెమోలు చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంట. యూ కెన్ షో ద ప్రొడక్ట్స్ ఇమీడియట్లీ. మీరు అక్కడ ఉన్నటువంటి డెమోలు చూపించి ప్రొడక్ట్స్ వెంటనే చూపించగలుగుతారు. మీ చేతిలో ఒక వస్తువు ఉంటే వెంటనే సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. మీకు రేపు రండి మాపు రండి, రెండు రోజుల్లో మీకు ప్రొడక్ట్స్ వస్తాయి ఇలాంటి బాధలు అవసరం లేదు, వెంటనే సేల్ అయిపోతాయి అన్నమాట. ఇమీడియట్ సేల్స్ విత్ డెమోస్. వెంటనే డెమో కిట్ మీరు ఓపెన్ చేసి ఒక స్టెరిక్లిన్ గురించి, ఒక సబ్బు గురించి, ఒక టూత్పేస్ట్ గురించి ఒక 3 డెమోలు చూపించారంటే వెంటనే ఆ 3 సామాన్లు తీసేసుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే అంత మంచి డెమోస్ మనకి ఉన్నాయి, అంత మంచి ప్రొడక్ట్స్ డెమోల ద్వారా మనం వాళ్ళకి పరిచయం చేయొచ్చు. సో వాళ్ళ మైండ్ చేంజ్ అవ్వాలంటే డెమోస్ తప్పకుండా చూపించాలండి. డెమోతో పాటు మీకు ప్రొడక్ట్స్ చాలా మటుకు టకటకా సేల్ అయిపోతుంటాయి అన్నమాట. అలాగే మెయింటైన్ 5 to 10 కస్టమర్స్. ఇలాగ రెగ్యులర్గా మీరు ఒక ప్రతి నెల కూడా 5 to 10 కస్టమర్స్ మెయింటైన్ చేశారంటే ఈ సామాన్లన్నీ టకటకా వెంటనే ప్రతి నెల సేల్ అయిపోతూ ఉంటాయండి. ఎలా అయితే సేల్ అయిపోతే మీరు మళ్ళీ మన లాయల్టీ ప్రోగ్రామ్లో 2500 ప్రొడక్ట్స్ ఎన్నో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ భర్తీ చేసేయచ్చు అనమాట. దాని ప్రకారంగా ఆ లాభం కూడా లాయల్టీ లాభం కూడా పొందవచ్చు దాంతోపాటుగా. అలాగే మీరు 2 పర్సన్స్కి పెర్ డే 2 పర్సన్స్కి ఎవరో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నేబర్స్ కానీ పిలిచి ఇక్కడ డెమోలు చూపించడం. డెమోలు చూపించడం, పిలవడం, డెమోలు చూపించడం, మీరు రోజంతా ఏదో ఒక టైంలో ఇద్దరు మనుషులు పిలిచి మీరు చూపించేస్తూ ఉండాలన్నమాట. అలా చూపిస్తే మీకు ఎవరో ఒకరికి నచ్చుతుందండి.
జాయిన్ అవ్వడానికి బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ముందుకొస్తారు. ఎందుకంటే 14,000 రూపాయలు బ్యాంకులో ఉంచే కంటే ఇక్కడ పెట్టడం వల్ల మీకు లాభం ఉందనే సంగతి ఎవరికైతే మైండ్కి స్ట్రైక్ అవుతుందో తప్పకుండా ఇక్కడ మీరు వాళ్ళు చేసుకోవడానికి ముందుకొస్తారండి. ఇందులో క్యారియర్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇలాగ పెద్ద మొత్తాల్లో లంసంలో అంటే లాభం పొందడానికి వారికి అందరికీ కూడా ఇష్టమేనండి. 6 లక్షలు ఎవరికి వద్దండి, అందరికీ కావాలి. ఓకేనా, అందరికీ కావాలి. ఒక 6 లక్షలు లాటరీ వస్తే ఏంటంటే కావాలో మీరు రాసుకున్నారంటే 6 లక్షలు ఎందుకు అవసరం అవుతుందో మీకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఈ ఇలాంటి లంసంలో అమౌంట్లు కావాలని అనుకున్న వారు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. చక్కగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని క్యాల్కులేషన్స్ ఇచ్చామన్నమాట. ఎలాగ 1 మంత్లో 1 లక్ష రూపీస్ చేరుకుంటారు, తర్వాత అది 6 లక్షకి ఎలా అవుతుంది అనేటటువంటి ఇక్కడ ప్రూఫ్గా ఇక్కడ ఒక క్యాల్కులేషన్స్ చూపించారు. అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే తప్పకుండా 1 లక్ ఇన్కమ్ వచ్చేస్తుందండి. వర్కౌట్ డిలే అయితే ఆ 1 లక్ వస్తుంది, కానీ ఎలా మీ వర్కౌట్ ఉంటుందో, మీ డ్రీమ్ వర్క్ ఎలా ఉంటుందో దాని ప్రకారం 1 నెల లేకపోతే 2 నెలలు లేకపోతే 3 నెలకైనా సరే వచ్చేస్తుంది అనమాట. మనకేం నష్టం లేదండి. మనకి ఒకరు ఒక 6 నెలకు వచ్చినా సరే 14,000తో మీకు 1 లక్ష రూపాయలు సంపాదించడం అనేది బయట ప్రపంచంలో ఇంపాసిబుల్ అండి. మోదీకెళ్ళి ఒకటే అది పాసిబుల్ అవుతుంది. సో అది నెలకి వచ్చేస్తే చాలా మంచిది. ఆ విధంగా మీరు మీ డౌన్లైనర్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఆ విధంగా నెలకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక క్యాల్కులేషన్స్ చూద్దాం. ఫస్ట్ వీక్లో ఫస్ట్ లెవెల్లో మీరు ఉంటారు. ఇంట్రడ్యూస్ 4 పర్సన్స్. ఈ విధంగా మీరు వర్కౌట్ చేసుకుని ప్రతిరోజు పిలిచి డెమోలు చూపించి చక్కగా ఒక ప్రొఫెషనల్ వేలో మీరు వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 పర్సన్స్ మీరు పట్టుకుని జాయిన్ చేస్తారంటే సెల్ఫ్ ఇంకా 4 మీరు కలిపి 5 అనమాట. మీరు ఫస్ట్ కొన్న 14,000 రూపాయలకి 7,000 బిజినెస్ వాల్యూమ్ రెడీగా ఉంటుందన్నమాట. అలాగే వీరు మిగిలిన 4 చేసినటువంటి మీరు కల్పించి మొత్తం గ్లోబల్ బిజినెస్ వాల్యూమ్ 35,000 అవుతుంది. 35,000 అవగానే మీరు ఏ పొజిషన్లో ఉంటారంటే మీకు కొన్ని పొజిషన్లు ఉంటాయి కదా, స్టార్టింగ్ నుంచి కూడా మీకు 7%, 10%, 13%, 16% 4 రకాల ఇక్కడ క్యాష్ బ్యాక్లు పొజిషన్లు ఇచ్చారు. ఈ మీరు ఏకంగా డైరెక్ట్గా 13% పొజిషన్కి వెళ్ళిపోతారనమాట. అక్కడ మీకు 3,500 రూపాయలు మీరు ఇన్కమ్ ఆ వీక్లో మీరు సంపాదిస్తారు. నెక్స్ట్ వీక్ దగ్గరికి వస్తే సెకండ్ లెవెల్కి చూస్తే ఈ 4 కూడా ఇంకో 4 జాయిన్ చేయమని చెప్పాలి. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుందండి. ఓకేనా, ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, నోటి మాట ద్వారానే అందరికీ చెప్పాలి. ఒక డాక్యుమెంట్ ఇవి చూపించి ఈ యొక్క ఈ పేజ్ ఒకటి చూపించి మీరు ఒక ప్రింట్అవుట్ తీసి ఈ పేజ్ మీరు చూపించుకుని ఈ దీని ద్వారా ఈ విధంగా మనం బిజినెస్ చేసుకుంటే మనకి ఇలాగ పెద్ద లంసంలో డబ్బులు వస్తాయని ప్రతి వారికి కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. మీ ఫ్రెండ్స్, నేబర్స్, రిలేటివ్స్ వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఎలా మీరు ఎలాగ చేశారో వాళ్ళకి అలాగ నేర్పాలన్నమాట. అలా నేర్పినప్పుడు ప్రతి ఒక్కరు 4 తప్పకుండా తీసుకొస్తారండి. అలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అక్క, అన్న, చెల్లో, తమ్ముడు ఎవరో ఒకరు 4 అందరి దగ్గర ఉంటారు కదండి. అంకుల్, ఆంటీ, ఎవరైనా చాచా, చాచి ఎవరైనా ఉంటారండి. సో ఫ్రెండ్, సో 14 మంది అవుతారు. 16 మంది అవుతారనమాట. ఈ 16 మంది కూడా మళ్ళీ బిజినెస్ వాల్యూమ్ చేస్తారు. 14,000 సామాన్లు తీసుకుని బిజినెస్ వాల్యూమ్ చేస్తారు. ఇలా చేసినప్పుడు వారి దగ్గర 1,12,000 గ్లోబల్ బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. అక్కడ 16% మీకు మళ్ళీ మీరు 16%కి చేరుకుంటారు. ఇలా 16% చేరుకున్నప్పుడు మీకు డైరెక్టర్ పొజిషన్ అని చెప్తారు. 10,000 రూపీస్ మీకు ఇన్కమ్ రెడీగా ఉంటుందన్నమాట. 10,000 రూపీస్ ఇన్కమ్కి మీరు చేరుకుంటారు. ఇప్పుడు థర్డ్ వీక్ చూద్దాం. థర్డ్ వీక్లో లెవెల్ 3 16 మంది కూడా ఏం చేస్తారు, మరొక ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క 4 మందికి ఇదే విధంగా కష్టపడి హార్డ్ వర్క్ చేయాలండి. అందరూ హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఒక 4 మనుషుల్ని మళ్ళీ వాళ్ళ కింద జాయిన్ చేస్తే వాళ్ళు మళ్ళీ 64 మంది అవుతారండి. ఈ 64 మంది మళ్ళీ 4,48,000 ప్రొడక్ట్స్ బిజినెస్ వాల్యూమ్ చేస్తారు. వాళ్ళు ఆ పొజిషన్లో మీరు ప్రెసిడెంట్ డైరెక్టర్ పొజిషన్ అని చెప్తారు. ఇక్కడ 40,000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది ఈ వీక్లో. సో థర్డ్ వీక్లో మీరు ఫోర్త్ వీక్లో లెవెల్ 4లో ఉంటారు. లెవెల్ 4లో మీరు ఈ 64 మంది కూడా ఒక్కొక్కరు కూడా 4 జాయిన్ చేస్తారు. 256 మెంబర్స్ అవుతారండి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మీరు ఈ 4 ఆ కింద వాళ్ళకి మీరు చూసుకుంటారు.
అర్థమైందా? వీరు ఈ నలుగురిని వారి కింద గారికి ఒక్కొక్కరిని చూసుకుంటారు, తప్పించి ఈ 2556 మందికి కూడా చూసుకోవడం చాలా కష్టం అండి. సో వీరు చేశారని, వీరు వారి పనులు చక్కగా చేశారా లేదా చూసుకోవడం మీ పని. ఈ కింద వారు కూడా చక్కగా కింద వారికి వాళ్ళు చక్కగా చూస్తున్నారా లేదా అన్నీ నేర్పుతున్నారా లేదా చూసుకోవడం మీ పని. ఈ నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా చూసుకోగలరు అన్నమాట. 64 మంది కూడా ఈ ఒక్కొక్క నలుగురు మందికి లీడర్గా ఉంటారు. ఆ నలుగురు మందికి కూడా వారు మేనేజ్ చేస్తారు. 256 గ్రూప్ మీ 1 మంత్లో మీ దగ్గర తయారవుతుంది. ఇక్కడ మీరు ప్రతి వారం కూడా 7000 రూపాయలు కొనరు. ఒక్కసారే కొంటారు కదా, వన్ టైం లైఫ్ పర్చేజ్ అని చెప్పాం కదా, 7000 ఒకసారి మీరు కొంటారు. కానీ ఇక్కడ వచ్చిన ఎక్స్ట్రా వచ్చిన 64000 మంది ఇక్కడ కొన్న బీవీ, అలాగే 2256 మంది కొన్న 7 లక్షల బీవీ ఇక్కడ ఉంటుంది. అలాగే టైటిల్ కూడా మీది ప్రెసిడెన్షియల్ డైరెక్టర్ టైటిల్ అని ఉంటారు, మీకు 1 లక్ ఇన్కమ్ వస్తుంది. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఈ 1 లక్ మీద స్థిరంగా ఉండి మీ మంత్ ఎండింగ్లో 9వ తారీఖు లోపల మీకు ఇది మీ అకౌంట్లో పడుతుందండి. ఇదంతా కూడా హార్డ్ వర్క్తో ఇది సాధ్యమవుతుంది. ఓకే, ఈ పాత్ ఇది అని ఈ దారిలో మీరు వెళ్ళాలని చెప్పేసి మేము చెప్తాము. వర్క్ చేయడం మాత్రం ప్రతి ఒక్కరి చేతిలోనూ ఉందన్నమాట. ఓకేనా? సో ఇదొక దారి, ఇదొక రాస్తా ఉంది, ఇలాగ వెళ్ళండి అని మన అప్లైనర్స్ మనకు చెప్తున్నారు. సో ఈ రాస్తాలో ఎవరైతే వెళ్తారో తప్పకుండా ఈ గమ్యానికి చేరుకుంటారు. అలాగే ఇక్కడ ఎలాగ 6 లాక్స్ రూపీస్ అవుతుంది అంటే, ఆఫ్టర్ 6 to 8 మంత్స్ ఆటోమేటిక్గా చూడండి, 256 మంది కూడా మళ్ళీ నలుగురిని జాయిన్ చేస్తారు కదా, వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళకి కూడా డబ్బులు కావాలి. వాళ్ళు కూడా 14000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ లాగా పర్చేస్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు సామాన్లు. సో వాళ్ళు వర్కౌట్ చేస్తారు, కష్టపడతారు. వాళ్ళు కూడా ఒక్కొక్క నలుగురిని, ఒక తమ్ముడో అక్కో చెల్లో లేకపోతే పిన్నిగారు బాబాయ్ గారు ఎవరో ఒకరిని నమ్మకొన్ని మనుషుల్ని వాళ్ళు కూడా ఒక నలుగురిని తీసుకురాగలుగుతారు. సో అలాగ జాయిన్ చేసినప్పుడు కూడా వారికి అలాగే ఈ బిజినెస్ రోజు కూడా డెవలప్ అవుతుంది. ఎంత బిజినెస్ డెవలప్ అయినా మీరు చూసుకోవాల్సిన ఈ నలుగురికి మాత్రమే. సో ఓకే, ప్రతి వారు కూడా వారు ఆ కింద నలుగురికి చూసుకోవాలన్నమాట. ఇలాగ 6 నుంచి 8 నెలల వరకు మీరు వర్క్ చేసినప్పుడునే మీ ఇన్కమ్ 6 లాక్స్ రూపీస్కి చేరుకుంటుందండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెట్లోనే సాధ్యమవుతుంది. మీరు ఎక్కడైనా సరే నెట్లో కూడా కొట్టి చూడొచ్చు మల్టీ లెవెల్ మార్కెట్లో ఇన్కమ్ ఏ లెవెల్లో ఉంటుందో. సో మీకు దాని మీద ఐడియా వస్తుంది. సో ఇక్కడ కొన్ని క్లూలు రాశాను ఏంటంటే, ఎవ్రీవన్ ఇన్ ద గ్రూప్ విల్ జాయిన్ 4 పర్సన్స్. అందరూ కూడా గ్రూప్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక 4 పర్సన్స్ని జాయిన్ చేయడమే ఒక 1 వీక్లో. ఇంకా తర్వాత జాయినింగ్స్ అవసరం ఉండదు మీకు 6 లాక్స్ రూపీస్ చేరుకోవడానికి. జాయినింగ్స్ ఇంకా చేసుకోవచ్చు, కానీ మీకు ఇంకా వర్కౌట్ చేయొచ్చు, మీకు ఇంకా కెపాసిటీ పెరిగింది అనుకుంటే మీరు నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ 4ని జాయిన్ చేసుకోవచ్చు. సో మీకు 8 మంది డైరెక్టర్లు అవుతారు. మీరు 8 మంది తర్వాత ఇంకో 3 నెలలు 4 నెలలు GBD అయిపోతారు, గ్లోబల్ బ్లాక్ డైమండ్ డైరెక్టర్ అవుతారు. ఒక్కొక్క గ్రూప్ నుంచి మీకు 6 లక్షలు వస్తాయన్నమాట. అప్పుడు ఒక గ్రూప్ నుంచి ఒక 12 లక్షలు వస్తాయి. ఇది జరుగుతుందండి. ఆల్రెడీ 1000000 మంది ఇలాగ 10 లక్షల పైన సంపాదిస్తున్నారు మోడీ కేర్లో. ఇది జరుగుతుంది. అలాగే సెర్చ్ 4 పర్సన్స్ సెర్చ్ 4 పర్సన్స్ హూ వాంట్ టు ఎర్న్ 6 లాక్స్ రూపీస్ పర్ మంత్. ఎవరికైతే మనం ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటే 4 పర్సన్స్ ఎలాగుండాలి అంటే మనీ ఎర్న్ చేసేటటువంటి మెంటాలిటీ ఒక జోష్లో ఉండాలన్నమాట. ఒక 6 లాక్స్ వరకు కూడా సంపాదించవచ్చు అనేటటువంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి మనం వెతకాలి. లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ అలాగా అయ్యేలాగా మనం హెల్ప్ చేయాలి. అలాగే వాళ్ళు 14000 ఈ 6 లక్షల కోసం 14000 సామాన్లు కొనడానికి రెడీగా ఉండగలగాలి. అలాంటి 4 పర్సన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. డూ హార్డ్ వర్క్ టు జాయిన్ 4 పర్సన్స్. ఇక్కడ ఏంటంటే పెట్టుబడి మన బిలీవ్ అనేది ఉండాలి. కంపెనీలో బిలీవ్ ఉంటే కానీ మనకి 14000 రూపాయలు కట్టడం కష్టం అవుతుంది అనమాట. కట్టడం అంటే కొనడం అంటే. ఇక్కడ
బిలీవ్ పెంచుకోవాలి. ఈ బిలీవ్ పెంచుకోవడంలోనే హార్డ్ వర్క్ ఉంటుంది, తప్పించి మిగిలిన ఏ పనుల్లోనూ కూడా హార్డ్ వర్క్ లేదండి. అర్థం అవ్వడం వరకే హార్డ్ వర్క్ ఉంటుంది, అర్థమైన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. ఈ అర్థం అవ్వడం ఒకటే హార్డ్గా ఉంటుంది, కాబట్టి మనం వారికి ట్రైనింగ్ వీడియోలు, షెడ్యూళ్ళు, ఎవ్రీ టైం జూమ్ మీటింగ్లు కూడా అవుతున్నాయి, అవి కూడా అటెండ్ అవ్వచ్చు. వీడియోల ద్వారా ట్రైనింగ్ షెడ్యూల్స్ వచ్చేసాయి, పూర్తిగా యూట్యూబ్ నిండా ట్రైనింగ్ వీడియోలు ఉన్నాయి. ఏదో ఒక వీడియో వారికి పంపించడం, వారికి అర్థమయ్యేలాగా చెప్పడం